మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఈ నెల 10 నుంచి ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో కొత్త ఓటర్ల నమోదుతో పాటు అభ్యంతరాలు సవరణలు స్వీకరించారు. తాండూరు మండలంలో 31 పోలింగ్ బూతులు ఉండగా అందులో కొత్తగా నమోదు చేసినవి 1276 మంది వలస వెళ్లిన వారు, 289 మంది చనిపోయిన వారు, 511 మంది ఓటరు జాబితాలో డబ్బులున్న ఓట్లు 68 మంది అని అన్నింటినీ సవరణ చేస్తున్నామని తహసీల్దార్ దిలీప్ కుమార్ తెలిపారు. సీఎం టీవీతో ఆయన మాట్లాడుతూ తాండూరు మండలంలో 31 పోలింగ్ బూత్లతో బీఎల్ఓలను, వీఆర్ఓలను, స్పెషల్ ఆఫీసర్లను నియమించి మార్పులు చేర్పులు చేయించామని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని పేర్కొన్నారు. తాండూరు మండలంలో 31 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకు ఎస్ఎస్ఆర్ 2018 అంటే 1/1/2018 వరకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మన ఎలక్షన్ కమిషన్ 10th షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ కూడా పెట్టాం. 15 స్పెషాలిటీ క్యాంపెయిన్ పెట్టాం. ప్రతి బూత్లో కూడా బిఎల్ఓస్ కూర్చొని ఆ ఫార్మ్ సెట్స్ కూడా తీసుకున్నాం. అంటే ఆ స్పెషల్ క్యాంపెయిన్ లోపల 516 వచ్చినాయి. తర్వాత 25th వరకు ఫార్మ్ సెట్స్ అన్నిటి వరకు డేట్ ఖతం అయిపోయింది. దాని లోపల 1276 అంటే ఫార్మ్ సెట్స్ వచ్చినాయి. అంటే బాగానే అందరూ బూత్ లెవెల్ కానీ, విఆర్ఓస్ కానీ, అందరూ ప్రజాప్రతినిధులు కానీ అందరూ బాగా పనిచేసి మాకు అంటే స్వచ్ఛందంగా అంటే వాళ్ళకి ఎన్నో మీటింగ్ పెట్టాము. అందరూ ఓటకు వినియోగం కానీ 1276 అంటే మన అందరు ఓటకు అందరూ మిస్ కాకుండా అందరూ వచ్చిండ్రు. తర్వాత చనిపోయిన వారిని కూడా గుర్తించడం జరిగింది. మన మండలంలో కూడా 31 బూత్లో కూడా 511 మంది చనిపోయిన వారు ఉన్నారు. షిఫ్టెడ్ మైగ్రేటెడ్ అంటే వాళ్ళు కూడా అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఓటు హక్కు తీసుకున్నాము. వాళ్ళు కూడా 289 మంది ఉన్నారు. తర్వాత డబుల్ అంటే ఒకటే ఇంత ఎగ్జాంపుల్, ఒకటే ఊర్లో కూడా 2 పొజిషన్ ఉంటాయి, పాపం ఇంతమంది అప్లై చేసుకున్న ఓటు హక్కు రావాలి, మళ్ళీ అప్లై అసలు డబుల్ అన్నారు. డబుల్ ఓటర్స్ని కూడా 68 మందిని కూడా గుర్తించడం జరిగింది. అంటే బాగా అంటే రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్వీప్ యాక్టివ్ కళా జాతర ప్రోగ్రామ్ ద్వారా కూడా స్వీప్ యాక్టివ్లో బాగా పనిచేసినాం. తర్వాత ఇక్కడ ప్రజల బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక సెంటర్ ఓపెన్ చేసినాం. telangana.com లోపల అసలు వెరిఫై చేసుకోమని అంటే స్పందన బాగా వచ్చింది. అందరూ ఓటర్లు నమోదు చేసుకున్నారు. థ్యాంక్ యూ.